కడప జిల్లా బ్రహ్మంగారి మఠం మండలంలోని సోమిరెడ్డిపల్లి గ్రామం ఎస్సీ కాలనీలో గొల్లపల్లి ప్రకాశం ఆటో డ్రైవర్ ఇటీవల కరోనా మహమ్మారితో పోరాడి మరణించడం అందరికీ తెలిసిన విషయమే. అయితే కరోనాతో మరణించిన వ్యక్తి కుటుంబాన్ని ఆదుకోవడానికి జ్ఞాన సరస్వతి దేవి చారిటబుల్ ట్రస్ట్ వారు స్పందించి వారికి నిత్యావసర వస్తువులు బియ్యం వితరణ చేయడం జరిగింది. జ్ఞాన సరస్వతి దేవి ట్రస్ట్కు కుటుంబ సభ్యులు ధన్యవాదాలు తెలియజేశారు. మరెవరైనా ఈ కుటుంబానికి సహాయం చేయగలరని తెలియజేస్తున్నామని పేర్కొన్నారు. చిన్నపిల్లలకు విద్యాపరంగా సహాయం చేయగలరని తెలియజేస్తున్నామన్నారు. ఈ కార్యక్రమంలో స్థానికులు జగజ్జీవన్ రావు పాల్గొన్నారు. అందరికి నమస్కారం. నా పేరు యనమల శ్రీనివాస్ యాదవ్. శ్రీ జ్ఞాన సరస్వతి దేవి చారిటబుల్ ట్రస్ట్ చైర్మన్. మా మిత్రబృందం ఈరోజు మా ట్రస్ట్ ప్రతినిధి నరసింహ పుట్టినరోజు సందర్భంగా కరోనా బాధిత కుటుంబానికి చైతన్యనే ఉద్దేశంతో ఈరోజు కడప జిల్లా బ్రహ్మంగారి మఠము సోమిరెడ్డిపల్లి గ్రామంలో మనము ఈరోజు వచ్చి మనవంతుగా నిత్యావసర సరుకులు పంపిణీ చేయడం జరిగింది. ఈ పుట్టినరోజు విలాసం చేసే కన్నా ఒక కుటుంబానికి, పేద కుటుంబానికి మనం సహాయం చేస్తే బాగుంటున్న ఉద్దేశంతో వెంటనే స్పందించి మనకు నరసింహ గారు ఈరోజు వాళ్ళకి కావాల్సిన నిత్యావసర సరుకులు అందించారు. ఈ సమాచారం మనకు విని వెంటనే ఓబులేస్ గారు మనకు సమాచారం ఇచ్చారు. మా ఊళ్ళో ఇలా ఒక కుటుంబం ఉంది, ఇలా చనిపోయారు, వాళ్ళ పరిస్థితి బాగాలేదు, వాళ్ళ పిల్లలకు కూడా ఎడ్యుకేషన్ పరంగా కూడా కొంచెం చేద్దామనే ఉద్దేశంతో మనం వచ్చాం. కాబట్టి చూస్తున్నాం, మా ట్రస్ట్ మెంబర్స్తో చర్చించి వాళ్ళకి కూడా ఏమన్నా హెల్ప్ చేసేదానికి కూడా ప్రయత్నం చేస్తున్నాం. చూశారు కదా, ఇలాంటి కుటుంబాలు ఎన్నో ఉన్నాయి. కాబట్టి మా వత్తు మానవత్వంతో చూపించాం. మీరు కూడా తల ఒక చేస్తే ఇలాంటి కుటుంబాలు ఎన్నో కుటుంబాలు ఆదుకునే దానికి ప్రయత్నం అవుతుందని తెలియజేసుకుంటూ